సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశార మంత్రి కేటీఆర్ తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలను వెల్లడించారు తన పేరు మీద భార్య పేరు మీద ఉన్న ఆస్తులు ఇతర వివరాలు అఫిడవిట్లో వెల్లడించారు తన పేరిట తన భార్య పేరిట నాలుగు కోట్ల డెబ్బై ఏడు లక్షలకు పైగా స్థిరాస్తులు ఉన్నట్లుగా తెలిపారు కేటీఆర్ కుటుంబానికి పదకొండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల అప్పులున్నాయని పేర్కొన్నారు మధుర కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు బట్టి విక్రమార్క నామినేషన్ దాఖలు చేశారు తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు అప్పుల వివరాలు వెల్లడించారు నామినేషన్ వేసే నాటికి తన చేతిలో రెండు పాయింట్ ఎనిమిది రెండు లక్షల నగదు ఉన్నట్లుగా తెలిపారు తన పేరిట తన భార్య నందిని పేరిట కలిపి మొత్తం ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల ఆస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు తనకు ఎలాంటి అప్పులు లేవని తనపై మూడు పెండింగ్ కేసులు ఉన్నట్లుగా ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు బట్టి విక్రమార్క మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పోటీకి దిగుతున్నారు అయితే ఆయన తరఫున కూతురు ఆల ప్రీతిరెడ్డి మూడు నాలుగవ సెట్ నామినేషన్ల ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్కి నటరాజ్కి అందజేశారు